హలో నమస్తే బ్రదర్, ఏ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతారు? మీ పేరండి? ఎల్బీనగర్ నుంచి. ఏంటి సార్, ఎట్లా ఉంది ఎల్బీనగర్ లో పరిస్థితి ఈసారి? బాగుంది సార్, బీజేపీకి. బీజేపీకి బాగుందా? ఏంటి మీ ఓటు ఎవరికి వేయబోతున్నారు? బీజేపీ సామరంగారెడ్డికి. అవునా, ఎందుకు వేయాలి సామరంగారెడ్డికి ఓటు అంటే? అంటే ఒక 16-17 సంవత్సరాల నుంచి ప్రజలలో ఉన్నాడు. ఓకే, అన్ని పోరాటాలు ప్రభుత్వం మీద అన్ని పోరాటాలు చేస్తున్నాడు. మరి మధుయాష్కి తిరగట్లేదా? మధుయాష్కి ఎందుకు వేయట్లేదు ఓటు అంటే? మధుయాష్కి ఇప్పుడు సార్, మధుయాష్కి ఇప్పుడు వచ్చినాడు, లేదంటే టికెట్ తీసుకొని ఇప్పుడు వచ్చినాడు. సామరంగారెడ్డి 2008 నుంచి ఉన్నాడు, ప్రజారాజ్యం నుంచి ఓటు చేసి ఓడిపోయినాడు. నెక్స్ట్ ఆర్కే సేన్ గెలిపించినాడు చంద్రబాబు మోసం చేస్తే, తర్వాత మళ్ళీ భీమపట్నం పక్క ఇచ్చిండు, ఓడిపోయాడు. ప్రజలలో మంచి సానుభూతి ఉంది. సామరంగారెడ్డి బీజేపీ పార్టీ నుంచి భారీ మెజార్టీ తోటి గెలుస్తున్నాడు. థ్యాంక్ యూ బ్రదర్, మీ ఒపీనియన్ షేర్ చేసినందుకు.